హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరిత సెలెక్షన్. టుడే మీకు మంచి మిక్సీకమ్ జ్యూసర్ అయితే రివ్యూ చూపిస్తానండి. దీన్ని మిక్సీలాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ జ్యూసర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన పిల్లలకి ప్యూర్ వెజిటేబుల్ జ్యూస్ అయితే ఈజీగా తీసి ఇచ్చేయండి. నేను చాలా సర్చ్ చేసి, చాలా రివ్యూస్ చూసి, చాలా మందిని అడిగి సర్చ్ చేసి తీసుకున్నానండి. సో ఇంకా లేట్ చేయకుండా రివ్యూ చూసేద్దామండి. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూపిస్తానండి. ప్యాకింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఐడియా వస్తుంది కదా. సో నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను, ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసేద్దాం. అండ్ మీకు కంపెనీ నేమ్ చెప్పలేదు కదండి, సుజాత బ్రాండ్ అండి. చాలామందికి తెలియని మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే ప్యాక్ చేసి ఇచ్చారండి. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా వచ్చాయి ఏంటి అనేది. ఇది వచ్చేసి మనకి జ్యూసర్ జార్ అండి. జ్యూసర్ జార్ ఒక్కటి ప్లాస్టిక్ వచ్చింది అండ్ ఇంకొక జార్ వచ్చేసి మనకి స్టీల్తో వచ్చింది. నేను 2 జార్స్ ఉన్నదైతే ఆర్డర్ చేశానండి. 3 జార్స్ ఉన్న మిక్సీ కూడా ఉంది. నేను 2 జార్స్ ఉన్నది ఎందుకు ఆర్డర్ చేశాను అనేది వీడియో కంటిన్యూషన్లో చెప్తాను. ఇది వచ్చేసి మనకి మిక్సీ అండి. అండ్ ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ మీ అందరికీ తెలిసింది, రౌండ్ వీల్ వచ్చేసి స్పీడ్ స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి మిక్సీ కూడా చాలా వెయిట్ అయితే ఉందండి. మోటార్ ఇలా కొంచెం వెయిట్ ఉన్నవి ఎక్కువ కాలము పాడవకుండా ఉంటుంది మిక్సీ అనేది. అండ్ మిక్సీ జార్ అయితే క్వాలిటీ ఆసమ్ అండి, చూసుకోవాల్సిన అవసరం లేదు. స్టీల్ వచ్చింది, వెయిట్ కూడా మనకి చాలా వెయిట్ అయితే ఉంది. పైన ఒక్కటి మాత్రం మనకు ప్లాస్టిక్ లిడ్ ఇచ్చారు. క్వాలిటీ అయితే అసలు కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి. మనకి మిక్సీకి ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడికి మీకు కనిపిస్తుంది చూసారా, ఒక బటన్ లాగా ఉంది కదా. సో మిక్సీని దాంట్లో ఫిట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీకు ఒకసారి గ్రైండ్ చేసి చూపిస్తాను ఎట్లా గ్రైండ్ చేసుకోవచ్చు ఏంటి అనేది. సో మిక్సీ చూపించిన తర్వాత జ్యూసర్ ఎట్లా ఫిట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ మిక్సీకి ఎక్స్ట్రా ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చారండి. ఏంటంటే మనకి వీల్ ఉంది కదా, వీల్ కింద పర్పుల్ కలర్ బటన్ ఉంది కదండి, అదేంటంటే జస్ట్ మనకి పల్స్ ఇవ్వడానికి. జస్ట్ మనము కచ్చాపచ్చగా అవ్వాలి అనుకున్నప్పుడు ముందుకి వెనక్కి రౌండ్ వీల్ తిప్పుతాం కదండి. సో అట్లా అవసరం లేదు. ఒక్కొక్కసారి అట్లా చేయడం వల్ల ఏంటంటే మెత్తగా అయిపోతూ ఉంటుంది. ఇది జస్ట్ కరెక్ట్గా అవుతుందండి పల్స్ ఇస్తే. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి సౌండ్ మీకు వినిపిస్తాను చూడండి. అండ్ ఈ ఆప్షన్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ మనకి వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా పైన లిడ్ ఓపెన్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. గ్రైండింగ్ అయితే పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుందండి. చాలా సాఫ్ట్గా చాలా బాగా గ్రైండ్ అవుతుంది. మనకి మిక్సీ సౌండ్ని బట్టే తెలిసిపోతుంది గ్రైండింగ్ అనేది. చాలా బాగుందండి మిక్సీ అనేది. అండ్ మీకు ఇక్కడ జ్యూసర్ జార్ కూడా చూపిస్తున్నానండి. ఆల్రెడీ జ్యూసెస్కి సెపరేట్ పార్ట్స్ వచ్చాయి, ఇంక జ్యూసర్ జార్తో యూజ్ ఏంటి అనుకుంటున్నారండి. చాలా యూజ్ ఉందండి మనకి. ఇదేంటంటే స్మూతీసు, మిల్క్ షేక్స్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి జ్యూసర్ ఏంటంటే స్క్వీజ్ చేసుకునే జ్యూసెస్కి చాలా బాగుంటుంది. ఇదేంటంటే డైరెక్ట్ జ్యూసెస్కి చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పటి వరకు మిక్సీ జార్స్ చూసాం కదండి, ఇప్పుడు జ్యూసర్ పార్ట్స్ చూద్దాం ఎలా ఫిట్ చేసుకోవాలి, ఏమేమి వచ్చాయి అనేది. ఒక ప్యాకెట్లో ఏంటంటే మనకి ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇదేంటంటే మనకి క్రష్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక ప్యాకెట్లో ఏంటంటే సేఫ్టీ పర్పస్ ఇచ్చారు, అంటే మిక్సీకి సంబంధించినవి ఇచ్చారండి. అంటే కొన్ని ఎక్స్ట్రా పార్ట్స్ అంటే స్క్రూ అలాంటివి. సో ఇలాంటి వీల్ కూడా ఒకటి ఇచ్చారు. అండ్ ఒక బ్రష్ కూడా ఇచ్చారండి. బ్రష్ మనకి దేనికంటే జ్యూస్ చేసుకున్న తర్వాత జ్యూసర్ బ్లేడ్ అది క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇదే జ్యూసర్ బ్లేడ్ అనేది. ఏంటంటే ఇది మనకి మధ్యలో బ్లేడ్స్ ఉంటాయి, చూడండి ఇక్కడ మధ్యలో ఈ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ ఉంటాయి. అండ్ సైడ్ ఉంది కదా, అది ఏంటంటే మనకి జాలి లాగా జ్యూస్ అనేది ఫిల్టర్ చేసి ఇస్తుంది. ఇప్పుడు ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఈ పార్ట్స్ అనేవి ఎలా ఫిట్ చేసుకోవాలనేది. అమ్మో ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ చేసుకునే బదులు మనం జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నారా? ఏం కాదండి, ఫిట్టింగ్ చాలా ఈజీయే. మనం స్క్వీజింగే చాలా కష్టం, ఫింగర్స్ అనేవి చాలా పెయిన్ వస్తాయి క్యారెట్ బీట్రూట్ ఇలాంటి జ్యూసెస్కి. ఈ ఫిట్టింగ్ అయితే చాలా ఈజీ. మీకు కొత్తలో అలా అనిపిస్తుంది, అలవాటు అయ్యాక చాలా ఈజీగా అనిపించేస్తుంది. సో ఫస్ట్ నేను ఇది పెట్టాను కదండి, ఇది ఫిట్ చేయకూడదు. యాక్చువల్లీ నేను ఏంటంటే దీని మిక్సీకి ఇది ఇట్లా ఫిట్ అవుతుందని చూపించడానికి ఫస్ట్ ఇది చూపించాను. అండ్ అంతేకాకుండా ఫస్ట్లో ఇది మాకు కొంచెం టైట్గా పట్టేసేదండి, దానికి వ్యాజ్లిన్ అప్లై చేసిన తర్వాత ఈజీగా రిమూవ్ అవుతుంది. సో అందుకని చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి. అన్ని జ్యూసర్స్ ఈ విధంగా టైట్గా పట్టేసినట్లు ఉండదు. మాది ఒకటి కొంచెం అట్లా పట్టినట్లుంది, ఎందుకంటే మా నైబర్స్ తీసుకున్నారు సేమ్ మా జ్యూసర్ చూసి, వాళ్ళదైతే చాలా ఈజీగానే రిమూవ్ అవుతుంది. సో అన్నీ అట్లా ఉండు. సో ఎవరికైనా టైట్గా పట్టేస్తే సో కంగారు పడకండి, అందుకని ఈ క్లిప్ యాడ్ చేశాను. ఇప్పుడైతే ఫిట్టింగ్ చూద్దాము. ఫస్ట్ ఈ బేస్ని పెట్టుకోవాలి, మనకి జ్యూస్ వచ్చేది ఉంది కదా సైడ్కి వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఇక్కడ మీకు తెలుస్తుంది ఎట్లా ఫిట్ చేసుకోవాలి అనేది తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ జ్యూసర్ బ్లేడ్ అనేది జస్ట్
ప్రెస్ చేయాలండి. జస్ట్ ఓన్లీ పైన పెట్టేసి ఊరుకోకూడదు. పైన పెట్టేసి వదిలేసినట్లయితే మనం మిక్సీ ఆన్ చేసినప్పుడు పైకి ఎగిరిపోతుంది. సో మనం పెట్టినప్పుడు కొంచెం ప్రెస్ చేయాలి. అండ్ ఇట్లా తీసేటప్పుడు కూడా పక్కకు తిప్పి తీయాలి. మనం పెట్టేటప్పుడు ఎట్లా పెడుతున్నాము, ఇట్లా ఫిట్ పక్కకు తిప్పి పెడుతున్నాం కదా, జ్యూస్ వచ్చేది సైడ్కి వచ్చేటట్లు ఫిట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదేంటంటే మనకి వేస్టేజ్ కలెక్ట్ అవుతుంది ఇందులో జ్యూస్ చేసుకున్న తర్వాత. అండ్ మనకి సైడ్ జ్యూస్ రావడానికి ఒక ఓపెన్ ఇచ్చారు కదండి, ఇలా పైన ఒక క్యాప్ ఇచ్చారు. ఎందుకంటే మనకి జ్యూస్ వచ్చేటప్పుడు ఇలా క్యాప్ పెడితే ఏంటంటే బయటికి చిందకుండా ఉంటుంది బయటకు అది. నాకేమనిపించింది అంటే ఒక జార్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగాను జ్యూసర్కి అనిపించింది. ఎందుకంటే ఒక జార్ లాంటిది ఏమీ ఇవ్వలేదు జ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి. అండ్ పైన లిడ్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి. ఇందులో కోకోనట్ కూడా చేసుకోవచ్చు అని ఇచ్చారు, నేను కూడా ట్రై చేశాను, మీకు వీడియోలో చెప్తానండి ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసేద్దాము. లిడ్ క్లోజ్ చేయడం కూడా ఈజీయే. ఇలా మనకి ఫ్రంట్ టు బ్యాక్ ఓపెన్ కనిపిస్తుంది కదండి, దాంట్లో ఫిట్ చేసేసుకోవడమే. మనకేంటంటే ఇట్లా పెట్టి పైకి పెట్టేసరికి టక్మన్ సౌండ్ వస్తుంది, మీకు వినిపిస్తాను చూడండి. అలా సౌండ్ వస్తే కరెక్ట్గా ఫిట్ అయిపోయినట్లే. సో అంతేనండి, ఇది వచ్చేసి క్రషరు. వెజిటేబుల్ మనం అందులో వేసిన తర్వాత క్రష్ చేయడానికి జ్యూస్ మొత్తం రిలీజ్ అవుతుంది ఏదైనా ఉన్నా క్రష్ చేస్తే. సో ఇప్పుడు జ్యూస్ ఎట్లా చేయాలి అనేది మీకు చూపిస్తాను. అండ్ చూపించే ముందు నేను 2 జార్స్ ఉన్నది ఎందుకు తీసుకున్నానో వీడియో కంటిన్యూషన్లో చెప్తానని చెప్పాను కదండి. యాక్చువల్లీ నేను తీసుకున్నప్పుడు ఏంటంటే నేను కంపేర్ చేశాను, 3 జార్స్ ఉన్నది 2 జార్స్ ఉన్నది కంపేర్ చేస్తే నాకు 1000 రూపీస్ డిఫరెంట్ వస్తుంది. ఆబ్వియస్లీ 3 జార్స్ ఉన్నది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి సింగిల్ జార్, స్మాల్ జార్ అనేది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. అప్పుడు నాకు ఆన్లైన్లో స్మాల్ జార్ 500 చేంజ్ పడింది. సో నాకు అట్లా తీసుకుంటే 1000 రూపీస్ తగ్గుతుంది. సో అందుకని నేను ఏంటంటే సింగిల్ జార్ అనేది విడిగా తీసుకుని ఇట్లా 2 జార్స్ ఉన్నది ఇలా తీసుకున్నాను. సేమ్ బ్రాండ్ సుజాత బ్రాండ్లోనే తీసుకున్నాను. సో అందుకని నేను అయితే అట్లా తీసుకున్నాను. ఇప్పుడైతే మీరు ప్రైస్ అనేది కంపేర్ చేసి తీసుకోండి. ఈ స్మాల్ జార్ కూడా చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది. లిడ్ అనేది మనకి ఏంటంటే క్యాప్ ఇట్లా ఫిట్టింగ్ ఇచ్చారు. సో అది కూడా నాకు బాగా నచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ప్లాస్టిక్ వస్తున్నాయి అవి మాత్రం అసలు తీసుకోకుండా. నేను లాస్ట్ టైం రివ్యూ చేశాను న్యూట్రీబ్లెండ్ మిక్సరు, అదైతే అస్సలు బాగాలేదండి, వేస్ట్ ప్రొడక్టు. అది ఏంటంటే మోటార్ త్వరగా పాడైపోతుంది. అండ్ మిక్సీ జార్స్ కూడా ప్లాస్టిక్ వచ్చింది, అలాంటిది అసలు ప్రిఫర్ చేయనండి. మీరు కూడా అసలు తీసుకోకుండా అలాంటి స్మాల్ ప్లాస్టిక్ జార్స్ ఉన్నవి. ఈ మిక్సీకి జ్యూసర్ ప్లాస్టిక్ ఇచ్చినా కూడా క్వాలిటీ చాలా బాగుందండి. కింద బేస్ అయితే స్ట్రాంగ్ ఉంది, మనకి కిందది కూడా మనకు ఓపెన్ అయిపోతుంది. లాస్ట్ టైం నేను రివ్యూ చేసినప్పుడు ఏంటంటే న్యూట్రీబ్లెండ్ కొన్నాను కదా, అప్పుడు ఏంటంటే కిందది ఓపెన్ అవుతుంది. అది ఏంటంటే ఎంత క్లోజ్ చేసినా వాటర్ అనేది సైడ్ నుంచి లీక్ అయిపోయేది. సో చాలా ఇబ్బంది అనిపించింది, దానివల్లే మోటార్ పాడైపోయింది. ఇదైతే లీక్ అయ్యే ఛాన్సే లేదండి. చాలా టైట్ ఫిట్టింగ్ ఇచ్చారు మనకి, లోపల రబ్బర్ లాంటివి అవి ఇచ్చి చాలా టైట్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది చెప్పాలంటే చాలా వరకు కమర్షియల్ పర్పస్ వాడతారండి, బయట జ్యూస్ షాప్లో అది ఇదే వాడుతూ ఉంటారు. ఈ బ్రాండే జ్యూసర్ కూడా ఇలాంటివే వాడుతూ ఉంటారు మనకి. సో చాలా బాగుందండి జ్యూసరు. పైన లిడ్ కూడా మనకి రబ్బర్ టైప్ వచ్చింది, చాలా స్ట్రెచబుల్ అవుతున్నట్లుగా ఉంది. సో లిడ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అనేది. అండ్ మీకు ఇక్కడ మా పాత మిక్సీ జార్లు చూపిస్తానండి. అంతకుముందు మనకి ఏంటంటే ఇలా రబ్బర్ టైప్ వచ్చేవి. సో అది క్లీన్ చేసుకుని టైట్గా పెట్టుకోవడం నాకు నచ్చేది కాదు. సో దానికని ఇది క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఈ క్యాపే రబ్బర్ టైప్ రావడం వల్ల ఫిట్టింగ్ కూడా చాలా టైట్గా పడుతుందండి, మనకి లూజ్గా అట్లా ఏం లేదు. జస్ట్ దాన్ని పెట్టేసి మిక్సీకి వదిలేసినా కూడా అదే గ్రైండ్ అవుతుందండి, మనం హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైం మా పాత మిక్సీ జార్కి లోపల వచ్చేసి మనకి బ్లేడ్ దగ్గర ఒక ఫ్లవర్ టైప్లో ఉంది కదండి, దాంట్లో ఫుడ్ పార్టికల్స్ ఇవి ఇరుక్కుని త్వరగా రిమూవ్ అయ్యేవి కాదు. దీనికైతే మనకి లోపల బ్లేడ్ మధ్యలో రౌండ్ టైప్ సాఫ్ట్గా ఇచ్చారు. సో ఫుడ్ పార్టికల్స్ ఎలాంటివి కూడా ఇందులో ఇరుక్కునే ఛాన్స్ ఉండదండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా ప్లస్ పాయింట్ అండి, అన్ని జార్స్కి కూడా అదే విధంగా వచ్చాయి. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా మిక్సీ పాడైందని, నేను మిక్సీ కమ్ జ్యూసర్ తీసుకున్నానండి. యాక్చువల్లీ జ్యూసర్ ఒకటే తీసుకుందాం అనుకున్నాను, సో మిక్సీ పాడైంది కదా రెండు కలిపి తీసుకుందాం అని అయితే ఇలా తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే జ్యూసర్ విడిగా ఉంటుంది అండ్ మిక్సీ విడిగా కూడా ఉంటుంది, మీకు ఎట్లా నచ్చితే అలా తీసుకోవచ్చండి.
ఇప్పుడైతే జ్యూసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మనం ఏమైతే జ్యూస్ చేయాలనుకున్నామో పైన హోల్ ఉంది కదండి, పైన లిడ్ మనం క్లోజ్ చేసినప్పుడు పైన హోల్ ఉంది కదా, సో అందులో పెట్టేసి మనకు క్రష్ చేసేది ఇచ్చారు కదా, సో దాంతో క్రష్ చేస్తూ ఉంటే బటన్ ఆన్ చేసి మనకి జ్యూస్ అనేది రిలీజ్ అయిపోతుందండి. చాలా ఈజీగా మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నాకేం అనిపించిందంటే క్యారెట్ బీట్రూట్ ఇలాంటి జ్యూసెస్కి బాగా యూజ్ అవుతుంది అనిపించింది. మిగిలిన జ్యూసెస్ అన్నీ కూడా మనం మిక్సర్ జార్లో ఈజీగా చేసుకోవచ్చు, బట్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది ఏంటంటే స్క్వీజ్ చేయడం చాలా టఫ్, సో దానికి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పచ్చండి. డైలీ ఎవరైతే చిన్నపిల్లలు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలకి జ్యూసెస్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి బాగా బెస్ట్ జ్యూసర్ అని చెప్తానండి. నేనైతే చాలా సర్చ్ చేసి అయితే తీసుకున్నాను. నేను వీడియోస్ చెయ్యక ముందు ఒక జ్యూసర్ అయితే ఆర్డర్ చేశానండి. ఆ జ్యూసర్ అయితే అసలు ఏం బాగాలేదు. మనకి ఏంటంటే వేస్టేజ్లోనే చాలా జ్యూస్ అనేది వచ్చేస్తుంది, సో అందుకనే నాకు నచ్చక అప్పుడు రిటర్న్ చేసేసాను. ఇంకా తర్వాత నేను చాలా వరకు చాలా కాలం మిక్సీలో గ్రైండ్ చేస్తూ క్లాత్లో వేసి స్క్వీజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే చాలా సర్చ్ చేసి అయితే జ్యూసర్ అయితే తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో వేస్టేజ్లో ఏమాత్రం జ్యూస్ అనేది రావట్లేదండి. 99% జ్యూస్ అనేది రావట్లేదు. మిగిలిన ఏమైనా జ్యూసెస్ కంపేర్ చేసినట్లయితే 75% మాత్రమే జ్యూస్ వస్తుంది, మిగిలినంతా వేస్ట్లోకి వెళ్ళిపోతుందండి. నేను చాలా కంపేర్ చేసి చాలా వీడియోస్ చూసి చాలా మందిని అడిగి అయితే దీన్ని కొన్నానండి. నాకు చాలా బాగుంది, అందుకే మీకు రికమెండ్ చేస్తున్నానండి. మనకి ఏంటంటే ఇవన్నీ ఫిట్ చేసుకోవడానికి జస్ట్ అట్లా 5 మినిట్స్ అలా పడుతుంది అంతే అండి. మనకు అలవాటు అయిపోయి మీరు జ్యూస్ ఒకటే వాడిలా ఉంటే ఇలానే యూజ్ చేసేసుకోవచ్చు. నాకైతే చాలా బాగుంది. క్యారెట్ బీట్రూట్ కూడా కలిపి చేస్తున్నాను, ఎట్లా వస్తుంది ఏంటో చూపిద్దాము అన్నట్లుగా. యాక్చువల్లీ నేను అయితే మా పిల్లలకి క్యారెట్ బీట్రూట్ కలిపే ఇస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ అయినా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటానండి, హెల్త్కి మంచిదని. ఈ జ్యూసర్ తీసుకున్న దగ్గర నుంచి నాకు జ్యూస్కి అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. అప్పుడైతే క్యారెట్ జ్యూస్ చేయాలంటే చాలా టైం పట్టేది, సో ఇప్పుడైతే నాకు చాలా ఈజీ ఉంది. ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్లో ఏమైనా జ్యూస్ ఉన్నట్లయితే ఈజీగా క్రష్ అయిపోయి జ్యూస్ కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇందులో యాక్చువల్లీ ఏంటంటే ప్యూర్ జ్యూస్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇందులో వచ్చిన వేస్ట్ కంటెంట్ చూపిస్తానండి. ఇందులో వచ్చిన వేస్ట్ కంటెంట్ మొత్తం చాలా డ్రైగా ఉందండి. ఇందులో జ్యూస్ కంటెంట్ అంటే చాలా లెస్ అని చెప్పుకోవచ్చు. 1 or 2 drops అయితే వచ్చింది స్క్వీజ్ చేస్తే. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, అంత తడిగా కూడా ఏం లేదండి, చాలా డ్రైగా ఉంది. ఇందులో అయితే స్క్వీజ్ చేస్తే 1 or 2 drops అయిందండి. దీన్ని ఏం చేశానంటే నేను మళ్ళీ జ్యూసర్లో వేసి కొంచెం వాటర్ అయితే వేసి మళ్ళీ జ్యూస్ చేశాను, ఎందుకంటే దీంట్లో చాలా ప్యూర్ జ్యూస్ అయితే వస్తుంది. ఇంత హార్డ్గా ఉండే జ్యూస్ మా పిల్లలు తాగడానికి ఇష్టపడరు. సరే ఇందులో ఇంకా ఏమైనా జ్యూస్ క్వాంటిటీ ఉంటే అది కూడా వచ్చేస్తుంది కదా, సెకండ్ టైం ట్రై చేద్దామని అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా, సో అట్లా ట్రై చేశాను. బీట్రూట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ ఉండడం వల్ల జ్యూస్ కూడా బాగానే వచ్చింది. సో తర్వాత ఇట్లా జ్యూస్ చేసిన తర్వాత ఆ వేస్టేజ్ని చూసినట్లయితే ఇంక అందులో ఏమీ లేదు, మొత్తం సారం అంతా దిగిపోయింది అన్నట్లు అనిపించింది నాకైతే. మొత్తం అంతా వైట్గా అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి ఏ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అమ్మాయి ఇందులో ఏ జ్యూస్ మిగలలేదు అని. సో వేస్ట్ ఏమీ అవ్వలేదు, జ్యూస్ మొత్తం వచ్చేసిందని హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను కోకోనట్ మిల్క్ కూడా ట్రై చేశానండి. యాక్చువల్లీ నాకు కోకోనట్ మిల్క్కి అంతగా వర్క్ అవ్వలేదు అనిపించింది, ఎందుకంటే కోకోనట్ కొంచెం డ్రైగా ఉండడం వల్ల అందులో వేస్తుంటే ఆ పౌడర్ లాంటిది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం మెస్సీగా అయిపోయింది. నాకైతే కోకోనట్ మిల్క్ మిక్సీలో గ్రైండ్ చేసుకుని మనకి స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకుంటేనే బెటర్ అనిపించిందండి. సో కోకోనట్ మిల్క్కి అంతగా యూజ్ అవ్వలేదనే చెప్తానండి. కోకోనట్ మిల్క్ అయితే వచ్చింది ప్యూర్గా, బట్ ఏంటంటే మొత్తం మెస్సీగా అయిపోయింది. క్లీన్ చేసుకోవడం అది కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి మిక్సీయే బెటరు. అండ్ ఎవరైనా మిక్సీ కానీ మిక్సీ కమ్ జ్యూసర్ తీసుకోవాలనుకుంటే సుజాత బ్రాండ్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చాలా రివ్యూస్ చూసి చాలామందిని అడిగి అయితే తీసుకున్నానండి. ఈ జ్యూసర్ని అయితే నేను కొనేసి వెంటనే రివ్యూ చేయట్లేదండి, నేను వాడి ఎట్లా ఉందో తెలుసుకుని రివ్యూ చేద్దామని అయితే ఆగానండి. నేను ఇది కొని 3 మంత్స్ పైన అవుతుంది, మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో 3 మంత్స్ నేను యూజ్ చేసి నాకు ప్లస్ మైనస్ తెలుస్తూ ఉంటుంది వాడుతూ ఉంటే, సో అందుకనైతే ఆగానండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకనే రికమెండ్ చేస్తున్నానండి. సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి, ఇది ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదండి. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.